Gyana Yogi, Prachakulaki, Subaswagatam. Sri Devi Navavarana Vaibhavam lo atyanta visheshamainatuvanti ghattalanu manam anekam telusukuntunnam kada. Mari Sri Subramanyeswara Swami variki agniki emiti swami sambandham, meeru agni nakshatramainatuvanti Kritika nakshatraniki ee yokka Subramanyeswara Swami variki enduku ee vidhamanga asambandha bandhavyalu anetuvanti vishayanni gurinchi naaku kontamandi phone chesi adigaru. కొంతమందికి తెలియక అంటే వాళ్ళు పురాణాల్లో కొన్ని కొన్ని విషయాలు అందరూ చెప్తూ ఉంటారు, కొంత లోతైన విషయం చెప్పినప్పుడు తప్పనిసరిగా మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇది సహజంగా జరిగేది. ఇక్కడ మనం చూసినట్టయితే అగ్నిన్నపాదు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం. అగ్నిన్నపాదు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం కనుక చూసినట్లయితే పూర్వం అగ్నిదేవుడు ఒకనొక సమయంలో యజ్ఞం జరుగుతున్నటువంటి సమయంలో ఆ యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నటువంటి ఋషిపత్నులని చూశారు. ఆ సహజ సౌందర్యం అయినటువంటి ఋషిపత్నులను చూసి ఎప్పుడు మానవు అంటే ఇక్కడ దేవతలందరూ కూడా మానవ ప్రకృతిని మానవ మానసికమైనటువంటి స్థితులని మాత్రమే తెలియచెప్తారు. ఆ తెలియజెప్పేందుకు వారు ప్రవర్తించేటువంటి లీలానాటక వేషాన్ని మనం చూడాలి. కానీ ఇక్కడ మనం అగ్నిని తప్పుగా చూస్తే మనం భస్మం అయిపోతాం. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. మానవుడికి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా బ్రాహ్మడు ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా క్షత్రియుడు ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా వైశ్యుడు ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఇతర వర్ణాలు వారు ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటి నియమాలన్నిటినీ కూడా చెప్తూ ఉన్నదే ఆ అగ్నిదేవుడి యొక్క అగ్ని పురాణంలో కూడా మనం దర్శించవచ్చు. పురాణాలన్నీ కూడా మానవాళికి మంచి చేయడానికి వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, వీటికి ఎక్కడా కూడా జాతి కుల మత భేద వర్ణ విచక్షణ లేదు. ఆయా రంగాల్లో అటువంటిది ఉంటే వశిష్ఠుడికి అరుంధతి భార్య కాజాలదు. అట్లాగే చండాళ్ళైనగా చెప్పబడినటువంటి త్రిశంకుడికి ఎవరైతే ఉన్నాడో అతనికి విశ్వామిత్రుడు స్వర్గప్రాప్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పుడు సఫలీకృతం కాక త్రిశంకు స్వర్గం అనేది ఏర్పడదు. ఇది మనకు పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక్కడ అగ్ని ఆ యజ్ఞకార్యం చేస్తూ ఉన్నటువంటి ఋషుల పత్నులను చూసి కామపీడితుడైనాడు. కామపీడితుడయ్యి తను అరణ్యాలకు వెళ్ళి కొంత మానసికంగా, ఎందుకంటే ఋషిపత్నుని మోహించినందువల్ల మానసికంగా వ్యాకులత పడ్డాడు. తప్పది, ఆ తప్పుకి వ్యాకులత పడుతూ ఉన్నాడు. మదన పీడితుడైపోయాడు. తప్పు అని తెలుస్తున్నా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో అరణ్యానికి వెళ్ళి బాధపడుతూ ఉన్నాడు. అయ్యా నాకు ఇటువంటి బుద్ధి ఎందుకు కలగాలి అని బాగా కామపీడితుడై అట్లాగే ఆ విషయాన్ని గురించి దిగులుతో విచారంతో బాధపడుతూ తిరుగుతూ ఉంటే అగ్నికి భార్య స్వాహాదేవి. ఈమె అగ్ని వామపార్శ్వ నుండి బ్రహ్మ సృష్టించి ఇచ్చినటువంటి మహాసాధ్వి. ఈ స్వాహాదేవి అగ్ని యొక్క మనస్సుని ఎరిగింది. ఇదండి భార్య గొప్పతనం. భర్త ఏం చేస్తున్నా ఆమెకు తెలిసిపోతూ ఉంటాయి. ఆమె ఏ విధంగా భర్త ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచన అన్నీ కూడా ఆమెకు తెలుస్తుంటాయి. కానీ తెలిసి కూడా భర్త ఆలోచనలో ఆ ఆలోచనని ఇలా కరెక్టా, ఇది తప్ప, ఇది నిజమా అనేటువంటి ఆలోచనలో తడబాటుకు లోనైపోతుంటారు కొంతమంది. భర్త ఆలోచనని గ్రహించి ఆ సమయంలో తగు జాగ్రత్తతో గమ్ముగా ఉండి వీలు సమయము అన్నీ దొరికాక భర్తతో తమకు కావలసినటువంటి విషయాల్ని అమిత నైపుణ్యంగా రాబట్టుకునేటువంటి మహిళామణులు అందరూ. ఇక్కడ మన పురాణాలన్నీ కూడా ఆడవారికి అత్యంత శ్రేయోదాయకంగా వారి పక్షాన వహించే, వారికి మేలు కలిగించేవే ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అగ్ని అలా బాధపడుతూ ఉన్న సందర్భంలో ఈమెం చేసిందంటే ఆ ఋషిపత్నులు రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ అతని ఎదురుగుండా వచ్చి, అయ్యా నేను ఫలాని ఋషి భార్యని, నీవు ఆ రోజు నా వైపు ఇలా చూసావు కాబట్టి
నీ అందు నాకు మనసు కలిగింది అని చెప్తూ ఆయా ఋషి పత్ని రూపాలు ధరించి అగ్నిని సంతృప్తిపరుస్తూ ఆ తర్వాత ఆ వీర్యాన్ని తీసి కాంచన పర్వత కృతికా పర్వతాల మీద పట్టు కాంచన ఘటాల్లో పెట్టుకుంటూ వచ్చేసింది. ఇలా ఆరు మూర్తులుగా అక్కడ అగ్నిని ఆమె ఆ అగ్నివీర్యాన్ని భద్రపరిచినట్టుగా మనకు పురాణాల్లో కనపడుతుంది. అగ్ని నప్పాదు కృతికాహ కృతికాక్షాణం పెట్టింది దేవమింద్రియం. ఇది కాకుండా మరొక కథ ప్రకారం చూసినట్టయితే శివపార్వతులు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో అగ్ని అనుకోకుండా ఇంద్రప్రోద్భరంతో అగ్నికి అక్కడికి వెళ్తాడు. అగ్నిని చూసి ఈశ్వరుడు దూరంగా జరిగిపోతాడు. ఎందుకంటే భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, వారు ఎవరైనా సరే. వెంటనే దూరంగా జరిగిపోతే వెంటనే జరిగిపోయిన ఆయన ఆ కామపీడితుడై ఉన్నాడు కాబట్టి వెంటనే ఈ పార్వతీదేవి బ్రహ్మచారు గృహస్థులు దంపతులు ఆ ఏకాంతంగా ఉన్న సమయంలో వారి అనుమతి లేకుండా రావడం తప్పని తెలియదా నీకు, కాబట్టి ఇటువంటి తప్పుకు ఒడిగట్టావు కాబట్టి నువ్వు నిర్జరూపం ఒక శాపం ఇస్తుంది, ఈ గర్భాన్ని నువ్వు ఈ యొక్క శివుడి వీర్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ధరించమని చెప్పి శివుడి వీర్య పతనం అయిపోయి ఉంటుంది, ఆ వీర్యాన్ని అగ్ని ధరిస్తాడు. ధరించి ఇక ఈ గర్భభారాన్ని భరించలేడు. సో పరమేశ్వరుడి వీర్యాన్ని గర్భంలో ధరించడం అటువంటిది చాలా కష్టం కాబట్టి దేవమింద్రియం ఆ దేవుడి ఇంద్రియాన్ని భద్రపరచడంలో ఇబ్బంది పడుతూ అగ్నిన్నపాదు కృత్తికాహ నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షామి ఇదమాసం విచక్షణం అంటే ఇక ఆలోచనలు లేక బాధపడుతూ కిందకి వచ్చి భూలోకంలో గంగా నదిని శరణ వేడుతాడు. ఓ గంగా పరమ పవిత్రురాలివి కాబట్టి ఈ శివవీర్యాన్ని నేను భరించలేక భారంతో ఉన్నాను, నీవు ఈ వీర్యాన్ని భరించమని చెప్పి చెప్తాడు. ఆమె కూడా అలానని చెప్పి ఆ వీర్యాన్ని భరించడానికి సిద్ధపడి ఆమె కూడా ఆ శివవీర్యాన్ని భరించలేని పరిస్థితుల్లో దాన్ని తీసి రెల్లు పొదల్లో పడేసింది అంటే దర్భల్లో. అక్కడ కృత్తికా పక్షులు ఈ యొక్క ఆరు ముఖాలతో ఉద్భవించినటువంటి ఆరు ముఖాలుగా ఆ శివవీర్యం అట్లాగే అగ్ని తేజస్సు అందులోకి రావడం వల్ల ఆ శిశువుని కృత్తికా పక్షులు రక్షించినందువల్ల ఈయన కృత్తికాసూనుడు అనేటువంటి పేరుతో మరి ఇక్కడ అగ్నివీర్యంతో కలిసి శివవీర్యంతో కలిసి పుట్టినటువంటి వాడు అగ్ని తేజస్ సమన్వయుడైనటువంటి వాడు కాబట్టి ఈయన్ని పావకాత్మజుడని శివస్వామి అనే రెండు పేర్లతో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలుస్తున్నారు. అంటే ఇక్కడ మనం ధర్మసూక్ష్మం ఏంటి, ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీలు, మనం ఏదైతే జన్యులోపంతో పుట్టేటువంటి బిడ్డల్ని నిస్సందేహంగా బయటపడేయడం ఏదైతే చేస్తున్నామో అవి చేయకూడదు, అటువంటి పనుల వైపుకు మనం వెళ్ళకూడదు. ఆ బిడ్డ గర్భంలో ఎడా పుట్టినా రక్షించే బాధ్యతనే తీసుకోవాలి, కానీ శిక్షించి ఆ బిడ్డని ఎటువంటి దండనకి కానీ ఆ బిడ్డని చంపేటువంటి ఆలోచన కానీ ఇటువంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదని మనం అక్కడ తెలుసుకోవాలి. మొత్తం మీద ఆ పుట్టేవాడు కారణజన్ముడైతేనే భూమి మీదకి వస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం మనం దర్శించవచ్చు. కారణోత్పత్తి దేహాయ నమః కారణాతీత విగ్రహాయ నమః. కారణోత్పత్తి లేకుండా స్వామి భూమిలోకి రాలేదు, కారణాతీత విగ్రహం ధరించడం అంటే ఆరు ముఖాలు మనం ఒక్క తల పెట్టుకుంటేనే తలని పోటుతో చచ్చిపోతాం, మరి ఆరు తలలతో మరి దశాకంఠుడిని చూసినట్టయితే ఆయన ఎత్తాడండి జన్మ, ఆయన కూడా పది తలలతో పుట్టాడు, కానీ పది తలలతో ఎత్తిన దుర్గుణాలని దూరం చేసుకోలేకపోవడం అక్కడ దర్శించవచ్చు. ఆరు తలలతో ఎత్తిన సద్గుణాలతో వర్ధిల్లినటువంటి మన కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని అణిచేటువంటి శక్తి కలిగినటువంటి స్వామిని మనం ఇక్కడ దర్శిస్తున్నాం. ఇది కుమారస్వామి వారికి మంచికి చెడుకి ఉన్న తేడాగా మనం చూడాల్సిన కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తం. నీకు ఎప్పుడైతే ఈ కామాది రోగాలు ఎప్పుడైతే వస్తాయో, నీకు ఇటువంటి తలంపులు ఎప్పుడైతే వస్తాయో, ఆ తలంపులన్నిటినీ కూడా నేను చంపేందుకు సమర్థుడని చెప్పడం కోసం స్వామి వెలియడం కోసం ఇంత లీలా నాటకం నడిచిందని గ్రహించాలి, కానీ దేవతలు వెంట వెంటనే మన కోసం అటువంటి తప్పు చేశారనుకోవడం బహు పొరపాటు. దేవతలు ఎత్తే ప్రతి అవతారం కూడా మానవులకి మంచి వైపుకి సుజ్ఞాన వైపుకి తీసుకెళ్లడం కోసం ప్రయత్నిస్తుంది. నువ్వు గర్భోత్పత్తి చేసి అనేక విధంగా తల్లి గర్భాన్ని రక్షించమని చెప్పి శాస్త్రం చెప్తుంది తప్ప గర్భోచ్ఛేదన చేయమని చెప్పాల, గర్భాన్ని ఛేదన చేయమని ఏ శాస్త్రం కూడా చెప్పాల.
ఇక మరీ ముఖ్యంగా చూసినట్టయితే భారతం కనుక చూస్తే ఆ యొక్క గాంధారి ఆక్రోశంతో పొట్ట మీద కుంతికి సంతానం కలగడం తన కలకపోవడంతో ఆక్రోశంతో గర్భం మీద కొట్టుకొని ఆ పిండం నూరు ఒక్కలైపోతే ఆ ఒక్కలైన పిండానికి ప్రాణ చైతన్యాన్ని కలిగించి వ్యాస భగవానుడు 101 కుండల్లో కౌరవ సంతానాన్ని పుట్టించాడు. ఏదైనప్పటికీ యుగ చరిత్ర సృష్టి క్రమం నడవాలి అంటే భగవంతుడు ఆడేటువంటి ఈ లీలా నాటకంలో మనము లీలలు చూడాలి కానీ అంటే మనం ఒక మనం సహజ శ్రీల్లో మాట్లాడుకుంటే మనం ఒక 3 గంటలో 2.5 గంటలో ఒక సినిమా చూస్తాం. ఆ సినిమా చూసినంతసేపు అందులోని పాత్రలు వారు పలికించేటువంటి నవరసాలు వాటి మీదనే మన యొక్క మానసిక స్థితి ఒక గొప్ప కళాఖండం చూస్తే బయటకు వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగా ఆ యొక్క నాటకం ఎంత బాగా జరిగింది. ఇదివరకు నాటకాలే, ఇప్పుడైతే మనం నా చిన్న వయసులో నాటకాలు, ఇప్పుడైతే సినిమాలు. అబ్బా ఎంత బాగా నటించాడరా, అది ఏమి గాత్రం, ఎంత బాగా పాడాడరా పద్యం అనేవాడు. ఇప్పుడు ఆహా ఎంత చక్కటి సంగీతం అందించాడరా అంటారు. కానీ తెర మీద మనం చూస్తున్నదంతా 3 గంటల తర్వాత అదృశ్యమైపోతుంది. కానీ తెర మీద నీవు చూసినటువంటి దృశ్యం ఏదైతే ఉందో అది నీ యొక్క మనసులో మనోఫలకంలో నాటుకోబోయింది. అంటే తెర వెనక ఉన్నటువంటి పాత్రధారులను గురించి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది మానవ జీవితం అనేటువంటి ఈ లీలా నాటకం వెనక ఉన్నటువంటి ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీహరి అమ్మవారు వైభవంలో అమ్మవారు చెప్పినట్టుగా ఆయన ఈ లీలా నాటకాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ అమ్మవారి వైభవంలో మనం శ్రీచక్ర వర్ణనలో నేనే మనం అమ్మవారి యొక్క ఈ వైభవాన్ని దర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం సిక్త్వాతు మామవకళాధర కాంతి కాంత్య. స్వామి, అటువంటి చిక్కుల్లో అటువంటి కష్టాల్లో నన్ను పడయికయ్యా, నన్ను కరుణాంతరంగుడవై ఆనందప్రదమైన జీవితాన్ని నాకు ప్రసాదించేందుకోసంగా ఏదైతే నాకు కామం పరిమితంగా ఉండాలి, లోభం పరిమితంగా ఉండాలి, మోహం పరిమితంగా ఉండాలి, అన్నీ పరిమితంగా ఉండాలి, మదమాశ్చర్యాలు మాత్రం నా దరి చేరకూడదు స్వామి, మదమాశ్చర్యాలు వద్దు, నాకు కామం కావాలి, కామం లేకపోతే జరగదు కదా అని ఆ స్వామిని అనుగ్రహించి చేసేటువంటి క్రియలో ఈ అగ్ని నక్షత్రమైనటువంటి అంగారకుడుని గురించి, అగ్ని నక్షత్రమైనటువంటి అగ్నిహోత్రుడు గురించి, అట్లాగే అంగారకుడు గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. మరొక విషయంలో మనం అంగారకుడిని కూడా చూసినట్టయితే ఆ అంగారకుడు గనక చూస్తే అంగారకుడు కూడా శివవీర్య సముద్భూతంగాను విష్ణువీర్య సముద్భూతంగాను జన్మించిన వాడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ అంగార అంటే నిప్పు అని ఒక అర్థం ఉంది. నిప్పు అట్లాగే అగ్నిహోత్రుడు అంటే అగ్ని స్వరూపం కలిగినటువంటి వాడు అంగారకుడు కాబట్టి ఆయన రుణకారకుడు. నీకు ఈ రుణ ఏదైతే కామ్య రుణం, ఏదైతే అర్థరుణం, ఏదైతే ధర్మ కామ్య కామ లోభ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలుగా మనం చెప్పుకుంటున్నటువంటి ఆయా రుణాలు ఏవైతే ఉన్నాయో అవి పరిమితంగా ఉండాలి మనిషికి. అవి లేకపోతే జరగదు, కానీ పరిమితంగా ఉండాలి. సున్నము కావాలి మనిషికి, తాంబూలం వేసుకోవాలంటే నోరు పండాలంటే సున్నం కావాలి. సున్నం లేకుండా కూడా నోరు పండుతుంది మన పళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకల్లో ఉన్నటువంటి శక్తి వల్ల. కానీ సున్నంతో పొక్కినంతగా పొక్కదు, అంటే పండినంతగా పండదు, ఎక్కువైతే పొక్కుతుంది. సున్న తగు ప్రమాణం పడితే నోరు ఎలా పండుతుందో కామక్రోధ లోపమహమాశ్చర్యాలు కూడా అదుపులో ఉంటే రాజు రాజ్యపాలన చేయగలడు, బ్రాహ్మణుడు ధర్మ పరిపాలన చేయగలడు, వైశ్యుడు న్యాయ పరిపాలన చేయగలడు, శూద్రుడు సేవకా న్యాయ పరిపాలన సమర్థంగా చేయగలడు, సైన్యాధిపత్య పరిపాలన చక్కగా చేయగలడు. ఏనాడైతే వ్యవస్థ మనం చూస్తే అందరూ అనుకుంటారు పురుష సూక్తంలోని బ్రాహ్మణోస్య ముఖమాసీద్ బాహూ రాజన్యకృత ఊరు తదస్య ద్వైష పద్భాగం శూద్రోజాయత అని. ఇక్కడ అర్థం చేసుకుంటే
బ్రాహ్మణుని ముఖంలో పెట్టారు, శూద్రుణ్ణి పాదాల దగ్గర పెట్టారు, రాజుని భుజాల్లో పెట్టారు, వైశ్యుణ్ణి తొడల్లో పెట్టారు అని అనుకుంటారు. కానీ ఇవి పరమాత్ముడి దర్శనాన్ని గురించి మనం ఆలోచించి పరమాత్ముడి స్వరూపంగా చూసినట్టయితే బ్రాహ్మణోస్య ముఖమాసీత్, రైట్, బ్రాహ్మణుడు ముఖంలో ఉన్నాడు, తేజస్సు కలిగిన వాడిని పెట్టారు అనుకుందాం. కానీ ఆ బ్రాహ్మణుడి ముఖం చూసి ముఖానికి ఇలా దండం పెట్టరు, పాదాలకు దండం పెడతారు. ఇది సత్యం. అంటే పెద్దలని నమస్కారం చేసి ఒక లెటరు, ఒక ఉత్తరం రాస్తున్నప్పుడు మీ దివ్య పాద పద్మాలకి అంటారు, కానీ నీ దివ్య పాద ముఖాంభోజకం ఏదో అనరు. ఇది శాస్త్రం, వేదం ఆ యొక్క వర్ణాలకు ఇచ్చినటువంటి విలువ. సమస్తము కూడా ఇప్పుడు మనం ముఖం చూసి అందగాడైనా, మంచి బాహువులు చేతి మంచి భుజాలున్నా, మంచి బలిసినటువంటి ఊరు తొడలున్నా, కాళ్ళు లేకపోతే కుంటివాడనే అంటారు. ఇది ధర్మం. కాబట్టి ఏ ఏ వ్యవస్థకి, ఏ ఏ వర్ణానికి ఆయా పవిత్రత ఉంది. మానవ మేధస్సుకి కారణమైనటువంటి బుద్ధి, జ్ఞానము, చైతన్యము, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం, సత్వగుణ ప్రవర్తన కలిగి ఉన్నటువంటిదన్నీ కూడా ఈ మస్తిష్కంలో ఉంటాయి. కాబట్టి ఈ ముఖమంతా కూడా బ్రహ్మజ్ఞానంగా, బ్రహ్మస్వరూపంగా చూడాల్సిందే. ఈ బ్రహ్మజ్ఞానం చేత ఆచరింపబడినటువంటి ధర్మం చేత నువ్వు ఒక అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు ఈ యొక్క ముఖానికి, ఈ దేహానికి ఇబ్బంది కలగకూడదు, అంటే ఇక్కడ వ్యవస్థకి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఆ రక్షించేటువంటి ఆ అడ్డం వచ్చేదాన్ని తోసేందుకోసం ఈ భుజాలను చూడాలి. మరి ఇంతటి ఈ బాధ్యతని మోసేటువంటి విధానంగా సర్వం మోస్తున్నటువంటి ఆ యొక్క పాదాలని మంచి మార్గంలో నడిపించేటప్పుడు ఆధారంగా మొత్తం బరువు అక్కడ పడిపోకుండా ఉండేందుకు యోగ్యమైనటువంటి స్థితిని ఈ తొడల మీద చూపిస్తుంది శాస్త్రం. ఈ బుద్ధి ఆజ్ఞాపిస్తే, ఆ యొక్క పాదం ఆ వైపు నడిస్తే ధర్మపదం అవుతుంది. ఈ బుద్ధి చెడు వైపు నడిపిస్తే చెడు నడత నడుస్తుంది. కాబట్టి ఈ బుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణుడు ఆ నడిచేటువంటి పాదాన్ని ధర్మపదంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మంచి పదం వస్తుంది. ఈ బుద్ధి చెప్పేది చెడు పదం వైపు నడిపింపజేస్తే తప్పనిసరిగా చెడు ఫలితాలు వస్తాయి. ఇక్కడ బుద్ధి చెప్పే వాళ్ళని బట్టి పాదాలు నడుస్తున్నాయి. ఈ వ్యవస్థని, ఆ పాదాలని నడిపించేవారు జ్ఞానం కలిగి ఉండాలి, నడిచేవారు ఆ జ్ఞానాన్ని బట్టి అనుసరించి వెళ్ళాలి. ఇది శాస్త్రం. అంతేకాకుండా మనం ఇంకొక విధంగా కూడా బాగా ఆలోచించి చూసినట్టయితే ఈ పాదానికి ఒక ముళ్ళు గుచ్చుకుంటే మొట్టమొదటిగా ఆ బాధని తెలియచెప్పేది ఇక్కడ ఉన్నటువంటి మెదడు. గుచ్చుకున్న వెంటనే అబ్బా ఇక్కడ బాధ కలిగిందని. కాబట్టి ఈ మనం పరమేశ్వరుడి రూపంలో ఈ యొక్క దర్శనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థ రూపంలో, వర్ణ రూపంలో మనం దర్శనం చేసినట్టయితే ఇది చాలా తప్పుడు సంకేతాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞానము చేత నడవాలి కాబట్టి ఆ జ్ఞానం కష్టాలని, వర్ణాలని ఇలా వర్ణించి భగవంతుడు తనలో చూపిస్తున్నటువంటి వ్యవస్థ కింద చూడాలి. కష్టం చేసే పని సుఖం ఎప్పుడూ చేయలేదు, సుఖం చేసే పని కష్టం ఎప్పుడూ చేయలేదు. ఇది సత్యం. విజయము, సోమరిపోతు రెండు పట్టాలు, సోమరితనం, ఈ రెండు ఎప్పటికీ కలవు. అవి కలిస్తే విజయం ప్రాప్తించదు. అలా అవి రెండు వేరుగా చూస్తేనే విజయం ప్రాప్తిస్తుంది. కాబట్టి మానవాళి అందరూ కూడా తాము ఒక విషయాన్ని వెంటనే విన్న వెంటనే ప్రతిస్పందన చేయరాదు, ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మస్తిష్కం ఉంటుంది. అందు ఆ మస్తిష్కాన్ని వాడి ఇందులో ధర్మమెంత, అధర్మమెంత, ఇందులో శాస్త్ర విజ్ఞానం ఎంత, అశాస్త్రీయ విషయాలు ఎంత, అన్నీ ఆలోచించుకోవాలి. నేను ఒక మొక్కని నాటమన్నాను అంటే ఆ మొక్క నాటడం వల్ల మంచిది, మానవాళికి మంచిదా కాదా అని ఆలోచించాలి. కానీ ఆ మొక్క నేను ఎందుకు నాటాలి అనుకోకూడదు. నాటినందువల్ల కలిగే శుభమా అశుభమా, ఆ విచారణ చేయాలి. ఇది మనకు శాస్త్రం నేర్పుతున్నది. అందుకే ఇక్కడ అగ్నికి కలిగేటువంటి కామ పీడన ఆ యొక్క స్వాహాదేవి భద్రపరిచింది. అంటే ఇక్కడ మనం భార్యాభర్తల యొక్క విషయాలు చూసినట్టయితే భార్య ఎప్పుడు కూడా భర్తకి ఆనందప్రదమైన జీవితాన్ని ఇవ్వడం కోసం తాను ఆయా
స్త్రీలలో ఇప్పుడు అగ్ని చూడలేకపోయి అక్కడ ఏమి చూసి మోహించాడో ఈమె మనం ఆ రూపంతో వచ్చిందనుకోవడం భ్రమ. అక్కడ ఆ రూపంతో వచ్చిందని చెప్పి శాస్త్రంలో మనం అంటే ఆ రూపం అంటే మనం శరీరాన్ని చూడరాదు. ఆమె ఆ ఏ ఋషిపత్ని రూపంలో ఆమె ఎలాంటి రూపంలో ఈయనక కనపడిందో ఆ రూపంతో ఆమె కనపడింది అంతేగాని స్వాహాదేవి స్వాహాదేవిగా ఉండి ఆ రూపంలోకి మారిపోలేదు. ఆ రూపం దేహి యశోదేహి, ఆ రూపంని కోరుకుంది అమ్మవారిని, దేహి ఏమో అని కీర్తినిమ్మని కోరుకుని ఆ రూపంలో ఆ యొక్క స్త్రీ ఎలాంటి రూపంలో కనపడిందో అలా అగ్నికి కనపడేటప్పటికే అక్కడ లేనిది ఇక్కడ చూసుకున్నాడు అంతే. నేడు గనక మనం చూసినట్టయితే 90% మంది మగవాళ్ళు శాస్త్రబద్ధంగా శారీరకమైనటువంటి వ్యభిచారం చేసేటువంటి అంటే వారు కామ ప్రవృత్తిని ఆపుకోలేక వ్యభిచారం వైపుకి వెళ్తున్నటువంటి మగవాళ్ళు 50% మంది ఉంటే మానసికంగా వ్యభిచరిస్తున్నటువంటి వారు 90% ఉంటారు. యథార్థంగా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఏదో ఒక రూపంలో ఇది అగ్ని తెలియజెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి 90% పీపుల్ హ్యాస్ మస్ట్ ఖచ్చితంగా వారికి మానసిక వ్యభిచర్యం అనేది ఉంది కలియుగం వల్ల. కాబట్టి మానసిక వ్యభిచార్యాన్ని నువ్వు కలిగిన నువ్వు ఆ మానసిక వ్యభిచార్య దోషాన్ని నీలో పోంగొట్టేటువంటి గుణం కలిగినటువంటిది ఆ తల్లి స్వాహాదేవి. స్వాహ అంటే నీలో ఆ దోషాన్ని స్వాహాకరణం చేసేటువంటి శక్తి కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ అగ్ని గురించి కుమారస్వామి వారి మనం ఆ కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తం అని చెప్పబడేటువంటి ఆ దుష్టచిత్తాలని తొలగించేటువంటి కామ్యశక్తిని కావలసిన పరిధిలో వాడేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి నీవు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి అగ్నిముఖంగా నువ్వు అగ్నికార్యం చేసినట్టయితే ఇటువంటి వికృతులు నీకు కలగవు అని చెప్పడమే ఈ శాస్త్రం మనకి ధర్మం మనకి నిర్దేశించిన ప్రమాణంగా చూసినట్టయితే మంచి భావంలోకి మనం వెళ్తాము. మరి ఇంత గొప్పదైన ఈ దేవీ నవావరణ వైభవంలో మరి ఇంత గొప్ప విషయాన్ని మనకు అమ్మ నిబిడీకృతం చేసి నా యొక్క పిల్లలు మీరందరూ ఆనందంగా ఉండండి రా, చక్కగా ఉండండి, పరస్పర వైషమ్యం లేకుండా ఆనందప్రదమైన జీవితం గడపండి, సర్వమానవ సమానత్వాన్ని కలిగి ప్రతి ప్రాణిలో కూడా జీవుణ్ణి దేవుడిగా చూసి నమస్కరించమని చెప్తూ ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఆ తల్లిది. కాబట్టి మరి రేపటి దినమున అమ్మవారిని మరలా ఈ అమ్మవారి వైభవాన్ని చెప్పుకుందామా? మరి అంతవరకు సెలవు, ఉంటాను, నమస్కారం.